श्री महागणाधिपतयै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् उद्यद्भानुसहस्रकोटिसदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्टीं स्मितदन्तपङ्क्तिरुचिरां पीताम्बरालङ्कृतां विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायिकां श्री श्रीमत्षण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् కాంతికిరణాలు ఛానల్ ద్వారా భగవత్ స్వరూపణి మీకందరికీ కొంపెల శకుతులైనటువంటి నాకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను మనము గత కొన్ని భాగముల నుండి శ్రీ విద్య లలిత రహస్య సృషనామాలు అనే అంశంలోని విశేషాలను కూడా చెప్పుకుంటున్నాము ఈ భాగంలో కూడా మరికొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరి మయమే పరమేశ్వరి ఆమె లేనిది ఏదీ లేదు జగత్తులో అంతా పరమేశ్వరి స్వరూపమే ప్రతి అణువులో కూడా ఆమె శక్తి మనం చూడవచ్చు ఈ సృష్టిలో ప్రతి అణువు అణువు కూడా ఆమె శక్తిమయమే అని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి అది కాకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయాలకి కారణం ఎవరు ఆ పరమేశ్వరి ఆ పరమేశ్వరులే ఈ జగత్తులో సృష్టి జరుగుతోంది స్థితి జరుగుతోంది అది కాబట్టి లయం కూడా ఆవిడ వలనే సృష్టి స్థితి లయాలకి కారణం ఆ పరమేశ్వరియే ఆమె జ్ఞానమై జ్ఞానస్వరూపం ఆమె అది కాకుండా మనం లలితా సహస్రనామాల్లో చదువుతూ ఉంటాము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణ్యై నమో నమ అని లలితా సహస్రనామాల్లో మనం చక్కగా చెప్ చెప్పుకుంటూ ఉంటాం ఇచ్ఛాశక్తి ఆవిడే మనలోని జ్ఞానశక్తి ఆవిడే క్రియాశక్తి కూడా ఆవిడే ఏదైనా ఒక పని చేయాలనేటువంటి ఇచ్చ కలగడం కూడా ఆమె యొక్క సంకల్పమే దానికి కావలసినటువంటి జ్ఞానం మనకి చేకూరింది అంటే ఆమె యొక్క సంకల్పమే అది క్రియలో మనం పెడుతున్నామంటే ఆమె వల్లనే మనం క్రియలో పెడుతున్నాం ఇప్పుడు మనం చక్కగా ఈ లలిత శ్రీ విద్య గురించి శ్రీ విద్యలోని విశేషాలను కూడా మనం చెప్పుకుంటున్నాం ఈ విశేషాలను కూడా చెప్పుకోవాలి అనేటువంటి ఒక ఇచ్చ కలగడం కూడా ఆమె యొక్క సంకల్పం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ఆమెయే ప్రసాదిస్తుంది అది క్రియారూపంలో కూడా ఆమెయే నా చేత పెట్టిస్తుంది ఇప్పుడు నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఈ యొక్క శ్రీ విద్యల విశేషాలు చెప్తున్నానంటే అది క్రియా క్రియలో నేను పెడుతున్నానంటే దానికి అంతా కారణం నా యొక్క గొప్పతనం ఏది కాదు ఆ పరమేశ్వరి యొక్క ఆశీర్వచనమే ఆమె వల్లనే నేను ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నాను అంటే ఏమిటి ఈ సృష్టిలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంతా కూడా ఆవిడే ఆమె జ్ఞానమయమైనటువంటి స్వరూపం కలది కల్పాంతంలో ఉండే కాళరాత్రి యుగాంతంలో ఉండే పళరాత్రి కూడా ఆమె ఆమె ఓంకార స్వరూపిణి నాదమై శబ్దమై అది కాకుండా ఆవిడ వివిధమైనటువంటి ఆయుధాలు ధరించి రాక్ష సంహారం కూడా చేసే భయంకర స్వరూపము ఆమె అది అయినప్పటికీ ఆ భయంకర స్వరూపం రాక్షసు సంహరించడం గురించి భయంకర స్వరూపం దాల్చినప్పటికి కూడా ఆవిడ ఎంతో దయామయ్యి క్షేమంకరి ఆవిడ శుభంకరి కూడా ఆమె మనకి క్షేమాలు కూడా ఆమె చేకూర్చబెడుతుంది మనకి శుభాలు కూడా ఆమె చేకూర్చి మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలని ఆమె సంహరిస్తుంది ఆమె రాక్షసంహారం చేయడం గురించి ఆమె అటువంటి స్వరూపాన్ని భయంకర స్వరూపాన్ని పొ పొందినప్పటికి కూడా ఎందుకోసం అటువంటి భగవంతు అటువంటి స్వరూపాన్ని ఆవిడ పొందుతాయి ఎందుకంటే మనలో ఉన్నటువంటి రాక్ష స్వభావాన్ని నిర్మూలించడం గురించి ఆమె అటువంటి స్వరూపాన్ని పొందుతూ ఉంటుంది అయినప్పటికి కూడా ఆమె మనకి క్షేమాన్ని ప్రసాదిస్తుంది సకల శుభాల్ని కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటుంది ఈ రకంగా అన్నీ తానే భక్తుల కోరికలు ఆవిడ తీరుస్తూ ఉంటుంది మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కూడా ఆ పరమేశ్వరి కలగజేస్తూ ఉంటుంది క కలగజేస్తూ ఉంటుంది ఆమె సాక్షాత్కారం కలిగితే మనకు ముక్తి లభించినట్లే అని మనం తెలుసుకోవాలన్నమాట అలాగా అటువంటి పరమేశ్వరి గురించి చెప్పే విద్య శ్రీ విద్య అటువంటి శ్రీ విద్య గురించి మనం గత కొన్ని భాగాలుగా చెప్పుకుంటున్నాము ఈ శ్రీ విద్యలో మనం పంచదశీ మహామంత్రం గురించి చెప్పుకుంటున్నాము గాయత్రి మంత్రం బ్రాహ్మణుల కోసం ఏర్పడిందని తెలుసుకున్నాం అయితే పంచదశీ మహామంత్రం అన్ని వర్ణాల వారి కోసం ఏర్పడింది గాయత్రి మంత్రం బ్రాహ్మణుల గురించి ఏర్పడింది బ్రాహ్మణులు ఒక్కరే ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయగలరు వేరే వర్ణాల వారు ఉపాసన చేయలేరు అయితే ఈ పంచదశి మహామంత్రం అలా కాదు ఎవరైనా కూడా ఏ కులానికి చెందినవారైనా సరే అన్ని వర్ణాల వారు కూడా ఈ గా ఈ యొక్క పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేయించట అందుకోసం ఈ పంచదశి మహామంత్రం ఏర్పడింది గాయత్రి మంత్రానికి పంచదశి మహామంత్రానికి భేదం ఏమీ లేదు రెండింటి యొక్క సారాంశం ఒక్కటే అని మనం తెలుసుకోవాలి గాయత్రి మంత్రం యొక్క అర్థం పంచదశి మహామంత్రంలోని ప్రతి కూటమిలోనూ చెప్పబడింది గాయత్రి మంత్రం ఉన్నటువంటి అర్థం కనుక మనం చూసినట్లయితే ఈ పంచదశి మహామంత్రం ఉన్న అర్థము రెండు ఒకటే అని మనం తెలుసుకోవాలి అందుకోసమే పంచదశి మహామంత్రాన్ని ఒక్కసారి జపిస్తే గాయత్రి మంత్రాన్ని మూడు చాలు చేసినటువంటి ఫలితం వస్తుందన్నమాట ఈ పంచదశి మహామంత్రాన్ని గాయత్రి మంత్రంతో కనుక సంపుటీకరణ చేసి జపం చేస్తే కోటి రెట్లు ఫలాన్ని ఫ ఫలాన్ని ఇస్తుంది అని ఈ శ్రీవద్యలో చెప్పబడింది అనమాట ఈ విధంగా ఈ పంచదశి మహామంత్రంలో విశేషాలు మనం చెప్పుకుంటున్నాము పరదేవత యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసే మహామంత్రం పంచదశి అనమాట ఈ పంచదశి మహామంత్రం చే మహామంత్రం చేయడం వల్ల ఏమవుతుంది ఆ పరమేశ్వర పరదేవత యొక్క స్వరూపాన్ని మనం చేసుకోవచ్చు అందుకే శ్రీవిద్యని విద్యని మోక్ష విద్య అని కూడా చెప్పబడింది అనమాట అంతేకాదు మోక్ష విద్యే కాదు ఇది ఇది కామ్య విద్య కూడాను అంటే ఏమిటి మనకు ఉన్నటువంటి కోరికలను కూడా ఆవిడ ధర్మపరమైనటువంటి కోరికలన్నీ కూడా ఆమె తీరుస్తుంది ఏ కోరికైనా తీరుస్తుంది కాకపోతే ధర్మపరమైన ఇంకా బాగా ఆవిడ చక్కగా తీరుస్తుంది అన్నమాట ఈ మంత్రం మొత్తం మూడు భాగాలుగా విభజపబడింది మూడు భాగాలుగా విభజపబడింది అవి ఏమిటవి ఈ భాగాన్ని మనం ఇద్దరుసారి చెప్పుకున్నాము కూటమి అన్న భాగము అన్ భాగము అన్నా కూడా ఒకటే మూడు భాగాలు ఈ పంచదశీ మహామంత్రం మూడు భాగాలుగాను మూడు కూటములుగా విభజపడింది అవి ఏమిటవి వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి వీటిలో మొదటిది జ్ఞానాత్మకము వాగ్భవ కూటమి జ్ఞానాత్మకము రెండవది కామరాజ కూటమి కామ్య సిద్ధి కలిగజేస్తుంది మూడవది శక్తి కూటమి మోక్షప్రదమైన అనమాట ఈ మూడు ఖండాలు కూడా ఋగ్వేదము యజుర్వేదము సామవేదాలకి ప్రతీకలు శ్రీవిద్యలో అతి ముఖ్యమైన మంత్రం పంచదశి పంచదశి మహామంత్రం అయితే ఈ పంచదశి మహామంత్రాన్ని కనుక మనం ముందర స్ట్రీమ్ స్ట్రీమ్ అనే అక్షరాన్ని కనుక చేర్చినట్లయితే అది షోడసి మహామంత్రం ఉంటుందన్నమాట అది షోడశీ మహామంత్రం పంచదశి మహామంత్రానికి ముందర మనం శ్రీ అనే అక్షరాన్ని కనుక చేర్చినట్లయితే అది ఏమవుతుంది అది అమ్మవారి యొక్క షోడశీ మహామంత్రం అన్నమాట ఈ విధంగా పంచదశీ మహామంత్ర విశేషాలను చెప్పుకుంటున్నాము అయితే ఈ పంచదశి మహామంత్రంలో కోటంలోని గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రథమ భాగంలో ప్రథమ భాగాన్ని చూసినట్లయితే ఈ పంచదశీ మహామంత్రంలో ప్రథమ కోటల్లోని భాగాన్ని పరిశీలించినట్లయితే ఈ రెండూ పరిశీలించినట్లయితే ఈ రెండిటిలో కూడా ఇది స్థూల సృష్టిని గురించి చెప్పబడి ఉందన్నమాట గాయత్రి మంత్రాన్ని పదమపాదం తీసుకున్నా పంచదశీ మహామంత్రంలో ఉన్నటువంటి ప్రథమ కూటమిలోని బీజాక్షరాలను చూసినట్లయితే ఇది ఏది సూచిస్తోంది ఇది ఋగ్వేదాత్మకము ఇది ఏం సూచిస్తోందంటే ఇది భౌతిక స్థూల సృష్టిని గురించి ఇది మనకి తెలియజేస్తుంది అనమాట స్థూల సృష్టి గురించి మనకి తెలియజేస్తుంది గాయత్రి మంత్రం మొదటి భాగము పంచదశీ మహామంత్రం మొదటి కూటమిలో మనం విశేషాలను చూసినట్లయితే ఈ రెండూ కూడా ఏమి తెలియజేస్తే మనకి స్థూల స్థూల సృష్టిని గురించి మనకి భౌతిక సృష్టిని గురించి చెబుతుంది అనమాట ఇంకా పంచదశీయ మహామంత్రంలో రెండో భాగం అంటే రెండవ కూటమి చూసినట్లయితే అలాగే గాయత్రి మంత్రంలో రెండవ భాగాన్ని పరిశీలించినట్లయితే ఇది యజుర్వేదాత్మకము అది కాకుండా ఇది సూక్ష్మ సృష్టి గురించి తెలియజేస్తుంది శక్తిమయమైన సృష్టిని గురించి చెప్తుంది అనమాట సూక్ష్మ సృష్టిని గురించి చెప్తోంది పంచదర్శి మహామంత్రంలో రెండవ కూటమిని చూసినట్లయితే గాయత్రి మంత్రంలో రెండవ కూటమిని రెండవ భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రెండూ పరిశీలించినట్లయితే అక్కడ మనకి ఏదో ఏమర్థం అవుతుంది అది సూక్ష్మ సృష్టిని అంటే శక్తిమయమైన సృష్టిని గురించి తెలియజేస్తుంది అనమాట ఇది ఏమిటది ఇది యజుర్వే యజుర్వేదాత్మకము ఇది రెండవ భాగము పజదశి మహామంత్ర రెండవ భాగము అదేమిటిది యజుర్వేదాత్మకమై ఉందన్నమాట ఇంకా గాయత్రి మంత్రంలో మూడవ పాదాన్ని చూసినట్లయితే అలాగే పంచదశి మహామంత్రంలో మూడవ కూటమిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇదంతా సామవేదాత్మకము ఇది జ్ఞానమయమైన సృష్టి గురించి తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఈ మూడు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని కానీ పంచదశి మహామంత్రాన్ని కనుక మొత్తం మనం పరిశీలిస్తే దాంట్లో మనకి ఏమర్థం మొత్తం అది జగత్తు గురించి మొత్తం అంతా కూడా వివరించింది జగత్తు ఏ విధంగా ఏర్పడింది అది ఏ విధంగా నడుస్తుంది అన్ని విశేషాలు కూడా మనం ఈ యొక్క మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చు గాయత్రి మంత్రం కానీ పంచదశి మహామంత్రం కానీ అయితే జగత్తులో మొత్తం ఏముంది పదార్థమైన సృష్టి జగత్తుంది శక్తిమయమైన జగత్తుంది జ్ఞానమయమైన జగత్తుంది ఈ మూడు కలిపితేనే మొత్తం జగత్తు జగత్తులో మనం ఏమేమి చూస్తాం పదార్థమైన జగత్తు చూస్తాం శక్తిమయమైన జగత్తును చూస్తాం జ్ఞానమైన జ్ఞానమయమైన జగత్తును చూస్తాం ఈ మూడు కలిపితేనే జగత్తు అని అంటాం అయితే ఈ యొక్క మొత్తం పంచదశి మహామంత్రాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ జగత్తు యొక్క విశేషాలని కూడా ఈ యొక్క సృష్టి అంతా కూడా ఏ విధంగా ఏర్పడింది దాని యొక్క అన్ని విశేషాలు కూడా మనం చక్కగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట జగత్తు గురించి వరంగా అన్నీ తెలుసుకోవాలంటే పంచదర్శి మహామంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక మనకి చక్కగా అక్కడ అర్థమవుతుంది అయితే ఈ పంచదశి మహామంత్రం ఏమిటది అది సూక్ష్మ రూపమైనటువంటి పరమేశ్వరే పంచదశి మహామంత్రం ఏదో కాదు సూక్ష్మరూపమైనటువంటి పరమేశ్వరియే పంచదశి మహామంత్రం అనమాట పరమేశ్వరి స్థూల రూపంలో మనం చూస్తూ ఉంటాం అయితే పరమేశ్వరి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి ఈ పంచదశి మహామంత్రమే పరమేశ్వరి యొక్క స్థూల రూపం ఏమిటది స్థూల రూపం కూడా మూడు భాగాలుగా సూక్ష్మ రూపం మూడు భాగాలుగా విభజించబడింది అంటే సూక్ష్మ రూపం అంటే పరమేశ్వరికి సూక్ష్మ రూపం పంచదశి మహామంత్రం అది మూడు భాగాలుగా పంచదశి మహామంత్రం విభజించబడింది వాగ్భవ కూకూటమి ఇంకోటి కామరాజ కూటమి శక్తి కూటమి అలాగే పరమేశ్వరి యొక్క స్థూల రూపం కూడా మూడు భాగాలుగా విభజింపబడింది అవేమిటవి తల నుండి మెడ వరకు వాగ్భవ కూటమి అంటాం అమ్మవారి యొక్క స్వరూప స్థూల రూపాన్ని చూస్తే తల భాగం నుండి మెడ వరకు వాగ్భవ కూటమి కంఠము నుండి కటి వరకు కామరాజ కూటమి కటి నుండి కాళ్ళ వరకు శక్తి కూటమి ఈ విధంగా నువ్వు ఎలా చూసినప్పటికీ కూడా పంచదశి మహామంత్రాన్ని పరిశీలిస్తే అది సూక్ష్మరూప మైనటువంటి అమ్మవారు ఆ మంత్రము ఇక్కడ స్థూల రూపం ఏమిటి అంటే కనుక అది కూడా మూడు భాగాలుగా వివరిచింపబడింది వాగ్భవ్ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి వాగ్ధ వాగ్భవ కూటమి అంటే ఏమిటి వాగ్భవ్ కూటమి నుంచే వాక్కు వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఎక్కడి నుంచి వస్తోంది వాగ్భవ్ కూటమి నుంచి నాలో ఉన్నటువంటి ముఖం నుంచి వాక్కు వస్తుంది ఈ వాగ్భవ కూకూటమి నుంచి వాక్కు వస్తుంది అందుచేతనే దీన్ని వాగ్భవ కూటమే అంటున్నారు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాల సముదాయమే ఈ వాగ్భవ్ కూటమి వాగ్భవ కూటమిలో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం మనము మనం ఐదు బీజాక్షరాలు ఉన్నాయి వాగ్భవ్ కూటంలో ఈ ఐదు అక్షరాల సమూహమే స్వరూపంగా గల ప ముఖపద్మం కలది ఆ పరమేశ్వరి అన్నమాట ఆమె యొక్క ముఖపద్మం పద్మం ఈ ఐదు అక్షరాల సముదాయమే ఆమె యొక్క ముఖపద్మం పద్మం ఉన్నటువంటి ఆ పరమేశ్వరి అన్నమాట పరమేశ్వరి యొక్క కనులు చెవులు ముక్కు నోరు కట్టము ఇవన్నీ పరమేశ్వరి యొక్క వాగ్భవ కూటమే అయితే పరమేశ్వరి శరీరం మొత్తం చూస్తే స్థూల శరీరం మొత్తం ఏమిటది కూటత్రయే మూడు కలిపితే కూటత్రే మూడు కలిపితే పరమేశ్వరి యొక్క స్థూల శరీరం ఏమిటంటే కూటత్రయము తలభాగం నుండి మెడ వరకు వాగ్భవ్ కూటమి కట్టము నుండి కటి వరకు కామరాజ కూటమి కటి నుండి కాళ్ళ వరకు శక్తి కూటమి ఈ మూడు కూటములు కలిపితే కూటత్రయము అంటాము అమ్మవారి యొక్క కూటత్రయము శరీరము అదేమిటి స్థూల రూపము కూటత్రయము స్థూల రూపం అనమాట సూక్ష్మరూపము మంత్రము కూట కూటత్రయములో ముఖము మొదలైన అవయవాలు సూక్ష్మ రూపం ముఖము మొదలైనటువంటి అవయవాలు ఇవన్నీ స్థూల రూపం అనమాట అమ్మవారిలో ముఖము మిగతా అవయవాలన్నీ కూడా మనం చూసినట్లయితే అది స్థూల రూపము స్థూల రూపం పరమేశ్వరి యొక్క స్థూల రూపము పంచదశీ మహామంత్రము అది సూక్ష్మ రూపము అని మనం తెలుసుకోవాలి అయితే ఈ పంచదశీ మహామంత్రం ఏ విధంగా ఏర్పడింది పంచభూతాల నుండి ఏర్పడింది ఏ విధంగా అది పంచభూతాల నుండి ఏర్పడిందో మనం తెలుసుకుందాం ఈ మంత్రంలో పంచదశీ మహామంత్రంలో ల అనే అక్షరాలు ఉన్నాయి ఇవేమిటి అక్షరాలు ఇవి పంచభూతాల యొక్క బీజాలు పంచభూతాలు యొక్క బీజాక్షరాలు అయితే ఈ పచదశీ మహామంత్రంలో మనం ఈ అక్షరాన్ని చూస్తాం హ క ర స ల అని అక్షరాలు చూస్తాం అంటే ఈ బీజాక్షరాలు ఏమిటవి హకారం ఆకాశం కకారం వాయు బీజం రకారం అగ్నిబీజం సకారం జలబీజం లకారం పృథ్వీబీజం ఈ విధంగా అనమాట మనందరికీ తెలుసు ఆకాశం నుండి వాయు ఉద్భవించింది వాయువు నుండి అగ్ని అగ్ని ఉద్భవించింది అగ్ని నుండి ఏమి ఉద్భవించింది జలము ఉద్భవించింది జలము నుండి ఏమి ఉద్భవించింది భూమి ఉద్భవించింది ఈ విధంగా శ్రీ విద్య అంటే ఏమిటది అది అది పంచభూతమైన పంచభూతమయమైనది అని మనం తెలుసుకోవాలి శ్రీ విద్య అంటే ఏమిటది అది పంచభూతమయమైనది అది కాకుండా ఈ పంచదశి మహామంత్రం కూడా అది పంచభూతమయమైనది పంచభూతాలతో ఏర్పడింది అని మనం అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా నేను ఒక వీడియోలో రూపంలో మీకు పొందుపరిచాను మీరు అది చూసుకుంటూ కూడా విన్నట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది అది కాకుండా ఇంకా కొన్ని విశేషాలు మనం పరిశీలిస్తే ఆకాశం చూసినట్లయితే ఆకాశాల్లో ఆకాశత్వం ఒక్కటే ఉంటుంది వాయువులో ఆకాశము వాయుతత్వాలు రెండూ చూడవచ్చు అగ్నిలో ఆకాశము వాయువు అగ్నితత్వాలు మూడు ఉంటాయి జలంలో ఆకాశము వాయువు అగ్ని జలతత్వాలు అన్నీ ఉంటాయి ఇంకా భూమిలో ఆకాశము వాయువు అగ్ని జల భూతత్వాలు ఐదు ఉంటాయి అన్నమాట అయితే ఈ రకంగా చూసినట్లయితే కనుక ఏమర్థమవుతోంది ఆకాశ సృష్టిలో ఎన్ని భాగాలుగా ఉంది ఐదు భాగాల్లో ఉంది ఆకాశం దేంట్లో దేంట్లో ఉంది మొదట ఆకాశం మొదటిది ఆకాశం తర్వాత వాయువులో ఆకాశం ఉంది చూడండి పట్టాల్లో చూసి తెలుస్తుంది వాయువులో ఆకాశం ఉంది అగ్నిలో ఆకాశం ఉంది జలములో ఆకాశం ఉంది భూమిలో ఆకాశం ఉంది అంటే ఏమిటే ఆకాశం మొత్తం సృష్టిలో ఎన్ని భాగాలు ఐదు భాగాలు ఇంకా వాయువు చూసినట్లయితే కనుక నాలుగు భాగాలు ఉంది వాయువు ముందర వాయువు ఒకటి నెక్స్ట్ అగ్నిలో వాయువు జలంలో వాయు వాయువు భూమిలో వాయువు అంటే వాయువు నాలుగు భాగాలు ఇంకా అగ్ని ఎన్ని భాగాలు సృష్టిలో మూడు భాగాల్లో ఉంది ఎక్కడెక్కడుంది అగ్ని మొదట అగ్నిలోనూ అగ్నితత్వము ఇంకా జలంలో అగ్ని భూమిలో అగ్ని ఇంకా అగ్ని విధంగా మూడు భాగాలు ఇంకా జలం ఎన్ని భాగాలు సృష్టిలో రెండు భాగాలు అక్కడెక్కడది అది జలము జలం తత్వం ఒకటి ఇంకా భూమిలో జలము ఈ విధంగా జలం రెండు భాగాలు ఇంకా భూమి ఒకటే భాగం అనమాట సృష్టిలో అది ఎక్కడ అది భూమి ఉన్నది భూమి భూమిలో అనమాట భూమి తత్వంలో ఈ విధంగా ఈ మొత్తం కలిపితే ఎన్ని భాగాలు అయ్యాయి మొత్తం ఇవన్నీ కలిపితే కనుక పదిహేను భాగాలు అయ్యాయి ఆకాశం ఐదు భాగాలు వాయువు నాలుగు భాగాలు అగ్ని మూడు భాగాలు జలం రెండు భాగాలు భూమి ఒక భాగం మొత్తం ఎన్ని భాగాలు అయ్యాయి పదిహేను భాగాలు ఈ విధంగా పంచభూతాలు మొత్తం పదిహేను భాగాలుగా అయినాయనమాట ఈ పదిహేను భాగాల వలనే పదిహేను అక్షరాలు గల పంచదశీ మహామంత్రం ఏర్పడింది అని మనం తెలుసుకోవాలి ఈ జగత్తంతా కూడా పంచభూతాలతో నిర్మపబడింది కనుకనే పంచదశీ మహామంత్రం జగత్ యొక్క సృష్టిని గురించి సూచిస్తోంది అనమాట ఈ యొక్క జగత్తంతా కూడా పంచభూతాత్మకమైనది పంచభూతాలతోటే నిర్మిపబడింది కనుక పంచదశీ మహామంత్రం జగత్ యొక్క సృష్టిని గురించి సూచిస్తోంది అది ఎలా జరుగుతోందో కూడా చెబుతోంది అనమాట ఏ విధంగా పంచదశీయ మహామంత్రము సూక్ష్మ రూపమైనటువంటి అమ్మవారి పరమేశ్వరి స్వరూపమే ఈ యొక్క పంచదశీయ మహామంత్రాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక మన జగత్తుల విశేషాలనే కూడా ఆ స్థూల సు సృష్టి సూక్ష్మ సృష్టి జ్ఞాన సృష్టి ఇవన్నీ కూడా మనకి చక్కగా మనకి తెలియవస్తుంది అనమాట ఈ జగత్తంతా కూడా ఏ విధంగా ఏర్పడింది ఏ విధంగా నడుస్తోంది ఇవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు పంచదశి మహామంత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అయితే ఇటువంటి మంత్రాలన్నీ కూడా చేయాలంటే ముందరం మనందరం కూడా ఏ పుస్తకాల్లో దొరికితేనో నేను కూడా ఇప్పుడు నోటితో మీకు పంచదశీ మంత్రం చెప్పచ్చు కానీ అలా చెప్పకూడదు చాలా అపచారం ఎప్పుడూ కూడా పంచ ఒక మంత్రాన్ని కనుక ఉపాసన చేయాలంటే ఒక చక్కటి గురువుని ఎన్నుకుని ఆ గురువు దగ్గర మనం చక్కగా తర్ఫీదు పొంది ఏ విధంగా పలకాలో అవన్నీ కూడా తెలుసుకుని ఆ విధంగా మనం మంత్రాలు నేర్చుకోవాలి ఏదో పుస్తకాలు దొరికింది కదా అని ఏదో ఒక ఆడియోలోనో వీడియోలోనో విన్నాం కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం ఈ మంత్ర ఉచ్చారణలు ఎటువంటి మంత్రాలని కూడా మనం చేయకూడదు మంచిది కాదనమాట చక్కగా ఇటు అదీ కాకుండా ఒక మంత్రాన్ని ఉపాసన చేయాలన్నా కూడా దాని ఆ మంత్రం యొక్క అర్థం కూడా మనకి తెలిసి ఉండాలి ఎప్పుడైతే ఆ మంత్రం యొక్క అర్థం తెలుసు ఉంటేనే అప్పుడు ఆ మంత్రం చేసే దానికి ఫలితం ఉంటుంది లేకపోతే అది మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు మంత్రాన్ని ముందరగా గురువు దగ్గర ఉపదేశించాలి మంచి గురువుని ఎన్నుకోవాలి ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి దాని యొక్క అర్థాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఏ విధంగా ఎటువంటి స్వరంతో పలకాలో దానికి కూడా ఒక స్వరాలు ఉంటాయి ఆ స్వరాలు ఏ విధంగా పలకాలో అవన్నీ తెలుసుకుని పలికినట్లయితే దాని అర్థాన్ని తెలుసుకుని పలికినట్లయితే కనుక మనం చక్కటి ఫలితాలని తప్పకుండా పొందవచ్చు దాంట్లో ఎటువంటి సందేహము లేదు మళ్ళీ అది కాకుండా పంచదశీయ మహామంత్రం ముందరగా చెప్పుకున్నట్లే ఇటువంటి మహామంత్రాల్ని అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎవరైనా ఉపాసించవచ్చు ఎవరైనా కూడా ఏ వర్ణానికి చెందిన వారైనా కూడా ఉపాసించవచ్చు అని మనం ముందరగానే తెలుసుకున్నాం కాకపోతే గురువు దగ్గరనే ఉపదేశం ఉపదేశం తీసుకుని దీన్ని అర్థం తెలుసుకునే ఇటువంటి మంత్రాలని చేయాలి ఈ విధంగా శ్రీ ఈ పంచదశీయ మహామంత్రంలోని విశేషాలను కూడా మనం చక్కగా చెప్పుకున్నాము తదుపరి భాగంలో మరికొన్ని విశేషాలని మనం చెప్పుకుందాము ఇప్పుడు ఈ యొక్క కాంతి కిరణాల ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మీరు చక్కటిటువంటి భగవంతు విషయా విషయాల్ని కూడా మనం మనం చక్కగా ఈ యొక్క ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాము భగవంతుడి విషయాల్ని ఎంత చెప్పుకున్నా కూడా దానికి అంతు ఉండదు తనివి తెరదు ఎంతో చక్కగా ఆనందం కూడా మనం పొందుతూ ఉంటాము అందుకోసం అటువంటి ఆనందాన్ని భగవంతుని యొక్క ఇచ్చినటువంటి అటువంటి అమృతమైన విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ఆనందాన్ని మనం చక్కగా పొందుతూ ఎటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఈ కాంతికి ద్వారా ద్వారా అందుకోసం అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా నన్ను మీరందరూ ప్రోత్సహించి ముందరికి నడిపించవలసినదిగా కోరుకుంటూ సర్వే భవంతు సర్వే సంతు నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः शान्ति